రైస్ కట్లెట్ చేసుకోవడానికి కావాల్సినవి: రైస్, ఉడికించిన బంగాళాదుంపలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్, చాట్ మసాలా, బ్రెడ్ క్రంబ్స్. రైస్ కట్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా 200 గ్రామ్ రైస్ని ఒక బౌల్లో వేసుకోవాలి. 250 గ్రామ్ బంగాళాదుంపని ఉడికించి మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్, సరిపడా సాల్ట్, చాట్ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండల కింద తీసుకుని వడల కింద ఒత్తుకుని బ్రెడ్ క్రంబ్స్లో అద్ది పక్కన పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ కట్లెట్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రైస్ కట్లెట్ రెడీ. Oh.